కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి ప్రగతిని అభివృద్ధి ఆధారంగా నడుస్తున్నటువంటి ఒక పరిపాలన గురించి ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు 3, 4, 2 వార్డులలో జగిత్యాల పట్టణంలోని 2 వార్డులలో కూడా ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము. సంబంధించి ఏసీఎస్ రాజు గారు, అదేవిధంగా అరవ లక్ష్మి గారు, ఉప్పు గంగాధర్ గారు, ఆన్కార్ సుధాకర్ గారు, అందరు కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇదైతే ఈ ఎన్నిక రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించినటువంటి ఎన్నిక ఇది. ఇది దేశ భద్రతకు సంబంధించినట్టుంది, దేశ అభివృద్ధికి సంబంధించినట్టుంది, దేశంలో 123-130 కోట్ల మందికి సంబంధించినటువంటి ఎన్నిక ఇది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర పార్టీ
వాళ్ళకి ఎన్నికలతో నిజంగా చెప్పాలంటే దానికి సంబంధం కూడా ఏర్పరచుకున్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో గౌతమపరమైన సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా ఈరోజు పాకిస్తాన్ ఒంటరి చేయగలిగాం. పాకిస్తాన్ భూభాగంలో మనం వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే కనీసం ఈరోజు ఎవ్వరు కూడా పాకిస్తాన్కు మిత్రదేశమైనటువంటి మనకు శత్రుదేశమైనటువంటి చైనా కూడా ఏలెత్తి చూపలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే అది నరేంద్ర మోడీ గారి ఒక దౌత్యపరమైన సంబంధాలు అని సందర్భంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి దీనికి ఈ రాష్ట్రంతో రాష్ట్ర పరిపాలనకు దేశ పరిపాలనకు సంబంధమే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పథకంలో కూడా ఈ యొక్క కేంద్రం యొక్క వాటా లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వ పథకమే ఏది కూడా లేదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కేంద్ర ఈ రాష్ట్రం ఇస్తున్నటువంటి అన్ని పథకాల్లో కూడా దాదాపు 75% నిధులు కేంద్రంలో వస్తున్నటువంటి కాబట్టి దయచేసి మరొకసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాం మేము. మరొకసారి నరేంద్ర మోడీ గారికి మరొక 5 సంవత్సరాల అవకాశం ఇస్తే ఈ దేశం ఎంతో పురోభివృద్ధిని చెందుతుందని మేమందరం కూడా ప్రజలందరం కూడా విన్నవిస్తూ మరి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారిని గెలిపించడం కోసం ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అరవింద్ గారికి ఓటు వేసి కమలం పూర్తి మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ జై హింద్. ఏమి గుర్తు నాడనా.